राष्ट्र मंत्रिवर्ग पुनर्व्यवस्थीकरण पलना जिला माचर्ल वैसीपी नायक तीव्र असंतृप्ति व्यक्तं स्थानिक एमएलए पिनेली रामकृष्णारेड्डी मंत्रिवर्ग में स्थान लभिंचकपोवडंतो माचर्ल मुनिसिपल चेयरमैन तो पाटु 30 मंदी कौन्सिलर्लु धर्ना निर्वहिंचारु। अनंतरं मंडल परिषत् कार्यालयंलो समावेशमैन चेयरमैन किशोर मात्लाडुतू कष्टकालंलो अंडगा उंटारनि जगन मोहन रेड्डी माट इच्चारनि गुर्तु चेशारु। माचर्ल नियोजकवर्गंलोनि प्रजा प्रतिनिधुलंदरू मूकुम्मडि राजीनामालकु सिद्धमवुतुन्नट्लु ఆయన ప్రకటించారు। ప్రజా ప్రతినిధుల తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అయ్యా ముఖ్యమంత్రి గారు, మా శాసన సభ్యులు పెన్నెల రామకృష్ణారెడ్డి గారు 2009 లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు। 2012 లో మీ కోసం రాజీనామా చేసి రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీ కోసం రాజీనామా చేసి ఏ ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది। అట్లనే 2014 లో తెలుగుదేశం గాలిలో కూడా మూడోసారి విజయ డంకా మోగించారు। 2016 లో చంద్రబాబు నాయుడు సంతలో పసుల్లాగా 23 మంది ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తే పార్టీ కష్టకాలంలో కరువు ధర్నా పేరిట పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చిన మా శాసన సభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అతనే 2019 లో కూడా గెలవడం జరిగింది। 4 సార్లు గెలిచి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో 4 సార్లు ఏకదాటిగా గెలిచినటువంటి మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం మా నియోజకవర్గాన్ని మా ప్రాంతాన్ని చాలా చిన్న చూపు చూసినట్లుగా మేము భావిస్తా ఉన్నాం। ఈ నియోజకవర్గంలో ఇంతవరకు 2వసారి గెలిచిన ఎమ్మెల్యేనే లేడు। 4 సార్లు ఏకదాటిగా గెలిచి జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎన్నంటుండి సీఎం గారికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ రిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా 16 మంది రిజైన్ చేస్తే అందులో ఒకళ్ళగా ఉండి ఇంత కష్టపడినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం మా ఎనకబడిన పల్నాడు ప్రాంతాన్ని గుర్తించి 4 సార్లు ఎన్నికైన సీనియర్ శాసన సభ్యులకి పల్నాడు